హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో రావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది తెలుగు హైయర్ అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఉత్తర్వు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అని కూడా రావచ్చు. తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వస్తుంది. అండ్ ఇవి ఎలా కౌంట్ చేయాలి, ఎలా సెంటర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సపోజ్ ఆ వీడియో చూడలేదు అంటే నేను ఈ వీడియోలో కూడా ఒక క్లిప్ని యాడ్ చేస్తాను, ఒక వీడియో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ అది చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం కౌంట్ చేసి చూద్దాం ఎలా కౌంట్ చేయాలనేది. అండ్ ఇక్కడ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త అని ఉంది. సో దీన్ని ఎలా కౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది 1 లా కౌంట్ చేయాలి. ఇది హాఫ్ స్పేస్, 1 1 1 హాఫ్ స్పేస్, 1 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
వన్ 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 హాఫ్ వన్ వన్ ఇలా రాయాలి. సో ఇలా కౌంట్ చేయాలి అన్నట్టు. ఎలా అంటే మనకి ఇక్కడ నుంచి వన్ ఈ సైడ్స్కి పడే మనకి ఒత్తులు ఉన్నాయి కదా, బా రా ఒత్తు అండ్ మాకు కొమ్ము అండ్ ఇక్కడ మా తర్వాత ఇది హాఫ్ స్పేస్ ఇది హాఫ్ స్పేస్ ఇలా కౌంట్ చేయాలంటే ఇలా ఇది వన్ కిందకి వస్తుంది ఇది హాఫ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఎలా కౌంట్ చేయాలి అంటే వన్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ ఇలా కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కౌంట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈజీ వేలో చెప్తాను ఎలా కౌంట్ చేయాలనేది. ఈ లెటర్స్ ఈ సెంటెన్స్ని ఎలా కౌంట్ చేయాలనేది చెప్తాను. అండ్ ఇదంతా కూడా వన్ అనుకోండి. సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఇది స్పేస్ అన్నట్టు, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్. ఇక్కడ పైన కింద వచ్చేవి మీరు కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు, హాఫ్ స్పేస్లా కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ సైడ్స్కి పడేవి మాత్రమే మీరు హాఫ్ లాగా కౌంట్ చేయాలి. ఇక్కడ పైన వచ్చింది కింద వచ్చింది హాఫ్ లాగా కౌంట్ చేయకూడదు. ఓన్లీ సైడ్స్కి వచ్చిన ఒత్తులు మాత్రమే మీరు హాఫ్ లాగా కౌంట్ చేయాలి. అండ్ చెప్పాను కదా ఎంత వచ్చింది, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ వచ్చింది. సో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ. సో మనకి ఇక్కడ లెటర్స్ అన్నీ కూడా 22 వచ్చాయి. ఈ సెంటెన్స్ మొత్తం 22 లెటర్స్ ఉన్నాయి. సో 22 అంటే మనకి ఏంటి, పేపర్ అనేది 80 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకున్నాం. సో 22ను లెస్ చేస్తే ఎంత వచ్చింది, 8. ఇక్కడ 7 7 టు 5 ఇక్కడ 58 వచ్చింది. సో మీరు 58ని బై 2 చేయాలి. 2 టూస్ ఆ 4 2 నైన్స్ ఆ 29. సో 29 దగ్గర మీరు స్కేల్ అడ్జస్ట్ చేసుకొని ఇదంతా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు స్కేల్ ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఇంగ్లీష్ పేపర్లో చెప్పాను కదా, సేమ్ అలాగే స్కేల్ అడ్జస్ట్ చేసుకొని మీరు అక్కడి నుంచి టైప్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదండి, ఇదొక్కటి మీకు అర్థమైపోతే తెలుగు సెకండ్ పేపర్ అంతా కూడా అర్థమైపోతుంది. ఇలాగే ఉంటుంది కౌంట్ చేయడం తెలుగులో.
అండ్ ఇంగ్లీష్లో లాగా మనం 1 లెటర్ వస్తే 1 లాగా కౌంట్ చేయము. అండ్ వీటికి వత్తులు కూడా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే వత్తులని సైడ్స్కి పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని హాఫ్ లాగా కౌంట్ చేయాలి. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఈ పార్ట్ని. అండ్ సో ఫ్రెండ్స్, ఇది హెడ్డింగ్ అనేది ఎలా కౌంట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. అండ్ హెడ్డింగ్ కింద వచ్చేసి లైన్ ఉంది, ఇది ఎలా టైప్ చేయాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఒకసారి చూడండి, ఇంతకుముందు కౌంట్ చేసినప్పుడు 29 వచ్చింది కదా, 29 దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ 29 ఉంది ఎగ్జాక్ట్, ఇక్కడ మిడిల్ సెంటర్ నుంచి 29. ఇలా ఇలా టైప్ చేసిన తర్వాత ఇది 1లో పెట్టుకోండి. 1లో పెట్టేసి ఇది ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత 1 స్పేస్లో ఉంది. సో మనకి ఈ లైన్ అనేది హాఫ్ స్పేస్లో రావాలి, అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం ఇటు సైడ్ అనాలి. ఒక పాయింట్ ఇట్లా వెనుక కంటే ఏంటి హాఫ్ స్పేస్ అని చెప్పాను కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ బటన్, దీన్ని మీరు కిందికి అనేసి ఇక్కడ 6 దగ్గర మార్క్ ఉంది ఒకటి. సో ఇలా చేయాలి. భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, దాని కింద లైన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, సో అది ఆల్రెడీ చూసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అది బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇందులో రిపీట్ చేయట్లేదు. అండ్ ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంటుంది, ఎలా సెంటర్ చేయాలి అనేది సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం తెలుగు అంటేనే 2 లైన్స్లో పెట్టాలి మిషన్ని. 1 లైన్, 1½ లైన్ అలా ఉండదు, ఎప్పటికీ 2 లైన్స్లోనే ఉండాలి. స్పేసెస్ మనం పెడతాం కదా 1 లైన్, 1½, 2, 2½, 3 అని. సో అలా మనం ఎప్పుడు కూడా 2 లైన్లోనే ఉండాలి. తెలుగు అంటేనే 2 లైన్స్లో పెట్టాలి మనం స్పేసెస్ని. అండ్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్షిప్తి అనేది మీరు సెంటర్ చేశాక ఇక్కడికి రండి. వాస్తవమైన ఛార్జీలు అండ్ ఇక్కడ స్పేస్ అండ్ ఇక్కడ డాష్, మళ్ళీ స్పేస్, తర్వాత ఇదంతా మ్యాటర్ రాయండి, మళ్ళీ 1 స్పేస్ అండ్ డాష్ అనే సింబల్, అండ్ తర్వాత 1 మళ్ళీ స్పేస్ అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇలా ఇలా సింబల్స్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ స్పేస్ ఇవ్వాలి అండ్ ఇక్కడ లాస్ట్ కూడా స్పేస్ ఇవ్వాలి, అండ్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్. అండ్ ఇక్కడ మన తెలుగు అంటే ఏంటి, ఒక సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక 1 స్పేస్ ఇచ్చి ఫుల్ స్టాప్ ఇస్తాము, అదైతే మీరు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ 1 లైన్ గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి మిషన్ని, 1 లైన్లో పెట్టండి, 2 లైన్స్లో కాదు, 1 లైన్లో పెట్టేసి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైప్ చేయండి. సో గవర్నమెంట్ ఉత్తర్వు అనే ఫార్మాట్లో నేను ఒక లైన్ ఎలా డ్రా చేయాలనేది చెప్పలేదు. సో అందుకోసం సపరేట్గా ఇది క్లిప్ యాడ్ చేస్తున్నా వీడియోని. అండ్ ఎలా అంటే, ఫస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తాం కదా, తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ ప్రెస్ చేయండి, ఒక స్పేస్ ఇవ్వండి, అప్పుడు మీకు ఇట్లా డాష్ అనే సింబల్స్ కొంచెం గ్యాప్ ఇస్తూ లైన్ డ్రా అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా, ఇక్కడ ఉంది కదా డాష్ అనే సింబల్, ఇది ఇవ్వండి అండ్ 1 స్పేస్, ఇది ఇవ్వండి అండ్ 1 స్పేస్. ఇంగ్లీష్లో అలా ఉండదు, కాకపోతే తెలుగులో అయితే ఇలాగే ఉంటుంది. ఇది నేను చెప్పలేదు, సో అందుకే సపరేట్గా వీడియో చేసి ఇది యాడ్ చేస్తున్నా అందులో. ఓకే, అండ్ 2 లైన్స్లో పెట్టేసి, సో ఆర్థిక మరియు ప్రణాళిక విభాగము అనేది టైప్ ఏంటి సెంటర్ చేయండి.
సెంటర్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆఫ్టర్ టూ లైన్స్, ఇలా టూ లైన్స్ అని ప్రతిసారి చెప్పాను, ఎందుకంటే మనం మిషన్ అనేది ఎప్పుడు టూ లైన్స్లోనే ఉండాలి తెలుగులో. ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒకసారి మాత్రమే ఇలా మనం వన్ లైన్ సెట్ చేసుకొని లైన్ టైప్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం, కానీ మామూలుగా అయితే ఎప్పుడు టూ లైన్స్లోనే ఉండాలి తెలుగు. అండ్ ఆఫ్టర్ ఇక్కడ జీఓ నెంబర్ అనేసి ఇచ్చారు, జీఓఎం నెంబర్ 16 అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు యాజ్ టీస్ టైప్ చేయండి ఎలా ఉంటే అలా. అండ్ ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఇవ్వకండి, డైరెక్ట్ టైప్ చేయండి. నెంబర్ తర్వాత ఇక్కడ నెమ్ అని ఇచ్చారు, సో మీరు ఇక్కడ నెంబరు అని టైప్ చేయండి, నెంబరు అంటే ఫుల్గా రాయండి నెంబరు అని. తర్వాత ఫుల్ స్టాప్ ఇచ్చేసి ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేయండి. సేమ్ ఇదే లైన్లో తేదీ, ఈ తేదీ అనేది మనం మామూలుగా అయితే ఇంగ్లీష్లో ఏంటి మొత్తం డివైడ్ చేసాము, అంటే 4th January 1988 అలా డివైడ్ చేసి రాసాము ఇలా వస్తే, కానీ తెలుగులో అలా ఉండదు. తెలుగులో మీరు ఎలా ఇస్తే అలాగే రాయాలి, తేదీ అండ్ 4 అండ్ ఇలా డాష్ ఇచ్చేసి 1 డాష్ 1988, సేమ్ యాజ్ టీస్ ఎలా వస్తే అలాగే. అండ్ ఇక్కడ ఫుల్ స్టాప్. సో ఇది ఎక్కడి నుంచి ఫస్ట్ ఈ రెండింట్లో ఈ రెండు లైన్స్లో ఇది పెద్దగా ఉంది, సో ఇది కౌంట్ చేయండి ఫస్ట్. కౌంట్ చేసిన తర్వాత మీరు మిషన్ నుంచి, మిషన్ మీద ఒకసారి చూపిస్తాను, కౌంట్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ ఉంటాయి కదా వాటిని మీరు 70 దగ్గర నుంచి బ్యాక్ రావాలి. సపోజ్ ఈ కింది వాణిని చదువుము అనేది, ఇక్కడ ఈ కింది వాణిని చదువుము అనేది మీకు 18 లెటర్స్ వచ్చింది అనుకోండి, 70 నుంచి మీరు 18 బ్యాక్ రావాలి, అంటే 60 నుంచి 18 అంటే ఏంటి 53 దగ్గర నుంచి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అలా. సో ఒకవేళ సపోజ్ చెప్పాను కదా 53 నుంచి మీరు తేదీ అనేది టైప్ చేయాలి. అండ్ సేమ్ తర్వాత టూ లైన్స్ ఇస్తారు, టూ లైన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కింది వాణ్ణి చదువుము అనేది టైప్ చేస్తారు, ఈ సింబల్ కూడా టైప్ చేయాలి. అండ్ ఇక్కడ స్పేస్ అవసరం లేదు. అండ్ సేమ్ ఇక్కడికి వస్తారు, ఇక్కడికి అంటే ఏంటి ఇదంతా 10 దగ్గర నుంచి మీరు టైప్ చేసేది, 10 దగ్గర నుండి ఇదంతా కూడా 10 దగ్గర నుండి 10 degrees or 10 centimeters అక్కడ నుండి టైప్ చేస్తారు డైరెక్ట్ 10 సెంటీమీటర్స్ నుంచి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ 10 సెంటీమీటర్స్ వరకు వస్తారు, 10 degrees వరకు వస్తారు. అండ్ ఇక్కడ నుంచి 5 spaces ఇవ్వండి, 5 spaces ఇచ్చేసి జీఓఎంఎస్ నెంబర్ అని టైప్ చేయండి, నెంబరు అని పూర్తిగా రావాలి. సేమ్ ఇదంతా టైప్ చేయండి, తేదీ కూడా యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. ఆఫ్టర్ టూ లైన్స్ ఇస్తారు కదా, మళ్ళీ ఇక్కడ స్టార్స్ ఉన్నాయి, సో ఇక్కడ డాషెస్ ఉన్నాయి. సో మన తెలుగులో స్టార్స్ అనేవి ఉండవు కాబట్టి ఈ డాష్ సింబల్స్ని మీరు టైప్ చేయండి ఆఫ్టర్ టూ లైన్స్. అండ్ ఒక్కోసారి ఎగ్జామ్లో మీకు ఉత్తర్వు అనేది ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు, ఇవ్వకపోయినా మీరు ఉత్తర్వు అని పెట్టాల్సిందే. ఇది ఎలా టైప్ చేయాలి లైన్ అనేది మీకు ఆల్రెడీ నేను సమావేశము టెండర్లో చెప్పాను, టెండర్ లోయర్లో ఉన్నటువంటి టెండర్లో, టెండర్ ఫార్మాట్లో అండ్ సమావేశం ఫార్మాట్లో ఆల్రెడీ చెప్పాను మీకు. సో అది చూడండి మీకు అర్థమవుతుంది. ఈవెన్ నేను స్పీడ్లో కూడా చెప్పాను, తెలుగు స్పీడ్ ఉంది కదా ఆ స్పీడ్లో కూడా మీరు ఇక్కడ లైన్ అనేది ఒక సెంటెన్స్ ఇస్తే దానికి ఇంత లైన్ అనేది ఎలా టైప్ చేయాలి అనేది ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా టైమ్స్ రిపీట్ చేశాను అది అండ్ ఇందులో రిపీట్ చేయట్లేదు. సో ఆఫ్టర్ ఇక్కడ స్పేస్ ఇక్కడ సింబల్ ఇవ్వండి, ఇది ఉత్తర్వు అన్నాక స్పేస్ అవసరం లేదు, డైరెక్ట్ సింబల్ ఇవ్వండి, తర్వాత లైన్ ఇచ్చేసేయండి. అండ్ ఆఫ్టర్ నేను ఏం చెప్పాలి అనుకున్నా అంటే ఇంగ్లీష్లో కూడా చెప్పాను సేమ్ ఇదే ఫార్మాట్, ఏంటి ఇక్కడ ఈ కింది వాణ్ణి చదువుము అనేది రాలేదనుకోండి ఎగ్జామ్లో, ఓన్లీ జీవో నెంబర్ ఇచ్చారు, తేదీ అనేది ఇచ్చారు, ఈ కింది వాణ్ణి చదువుము అనేది ఇది ఇవ్వలేదు మీకు. ఇవ్వకపోతే ఏంటి, ఓన్లీ మీరు జీవో నెంబర్ టైప్ చేస్తారు, తేదీ అని టైప్ చేస్తారు అండ్ టూ లైన్స్ ఇచ్చేసి ఉత్తరు అనేది టైప్ చేస్తారు. ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి, ఈ కింది బాణి చదువుము అనేది వచ్చింది అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా టైప్ చేస్తారు, స్టార్స్ కూడా వస్తాయి. రాకపోతే ఈ స్టార్స్ కూడా రావు, ఈ కింది వాణ్ణి చదువుము అనేది రాకపోతే ఈ కింద స్టార్స్ రావు, ఈ పార్ట్ అంతా రాదు. డైరెక్ట్ మీరు జీవో నెంబర్ అండ్ తేదీ అనేది టైప్ చేస్తారు అండ్ టూ లైన్స్ ఇచ్చేసి తర్వాత ఉత్తరు అనేది టైప్ చేస్తారు. ఒకవేళ ఈ కింది వాణ్ణి చదువుము అనేది వస్తే మాత్రం మీరు ఇక్కడ జీవో నెంబర్ ఇలా ఇదంతా టైప్ చేస్తారు, ఇదంతా సబ్జెక్ట్ కిందకి వస్తుంది,
సో ఇదంతా టైప్ చేస్తారు. ఆఫ్టర్ టూ లైన్స్ ఇచ్చేసి 39, 40, 41 దగ్గర మీరు ఈ సింబల్స్ని టైప్ చేస్తారు. సో ఉత్తరు కంప్లీట్ అయ్యాక ఇక్కడ సేమ్ టూ లైన్స్ ఉంటుంది, ఎప్పటికీ టూ లైన్సే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ 10 దగ్గరికి వస్తారు, 10 నుంచి 5 స్పేసెస్ ఇస్తారు, ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. ఆఫ్టర్ మళ్ళీ 10 డిగ్రీస్ వరకే వస్తారు, అక్కడ నుండి 5 స్పేసెస్ ఇస్తారు. అండ్ ఇది పారాగ్రాఫ్ చేంజ్. పారాగ్రాఫ్ చేంజ్ అంటే ఏంటి, ఇక్కడ టూ ఫుల్ స్టాప్ రాదు. ఇక్కడ ఇవి ఇక్కడ ఫుల్ స్టాప్ ప్లేస్లో బ్రాకెట్ అనేది వస్తుంది. ఆ బ్రాకెట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను, కానీ ఇందులో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. టూ ఇక్కడ ఒక టీ కనిపిస్తుంది కదా, ఈ బ్రాకెట్ని యూజ్ చేయాలి. మీకు వేరే బ్రాకెట్స్ అంటూ ఏమీ ఉండదు, సో ఇవే ఉంటుంది కాబట్టి మీరు ఇదే యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ 5 స్పేసెస్ ఇస్తారు, అండ్ ఇక్కడ నుండి ఇక్కడ ఒక టైప్ చేస్తారు. తర్వాత ఈ థర్డ్ పారాగ్రాఫ్ కూడా సేమ్, 3 తర్వాత బ్రాకెట్ ఇవ్వండి, ఫుల్ స్టాప్ కాదు. పారాగ్రాఫ్ చేంజింగ్స్ వచ్చినాయంటే మీరు కంపల్సరీ బ్రాకెట్స్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ 5 స్పేసెస్ ఇస్తారు, అండ్ 3 బ్రాకెట్ 1 స్పేస్ ఇవ్వాలి కంపల్సరీ బ్రాకెట్ తర్వాత. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టైప్ చేయండి. ఇది ఎగ్జామ్లో ఒక్కోసారి ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి పేరున వారి ఉత్తర్వుల మేరకు, లేకపోతే తెలంగాణ గవర్నర్ గారి పేరున వారి ఉత్తర్వుల మేరకు అనేది మీరు బాగా చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్లు ఇస్తారు, ఇవ్వరు, ఇవ్వకపోయినా మీరు టైప్ చేయాలి. దీన్ని సెంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ మీరు 10 దగ్గర నుంచి టైప్ చేసేయచ్చు. లేకపోతే 10 దగ్గర నుంచి 5 స్పేసెస్ ఇచ్చి టైప్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ 10 డిగ్రీస్ నుంచి డైరెక్ట్ టైప్ చేసేయచ్చు. అండ్ ఇది ఫార్మాట్ మీకు ఆల్రెడీ మీకు జీవో అంటారు తెలుగు, ఇంగ్లీష్లో అయితే గవర్నమెంట్ ఆర్డర్ అంటారు, అంటే గవర్నమెంట్ ఉత్తర్వు అని తెలుగులో అంటారు, గవర్నమెంట్ ఆర్డర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఫార్మాట్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను గవర్నమెంట్ ఆర్డర్లో, కానీ తెలుగులో కూడా మీకు ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. అండ్ టెండర్లో చెప్పాను, టెండర్లో అండ్ కొన్ని కొన్ని ఫార్మాట్స్లో చెప్పాను లోయర్లో. సో కానీ ఇప్పుడు ఇందులో కూడా ఒక్కసారి చెప్తే మీకు క్లారిఫై అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్తాను. ఇది అశోక్ జా అనేది కౌంట్ చేయండి, 7.5 వస్తుంది. 7.5 అంటే మీరు 7 అన్న తీసుకోవచ్చు, 8 అన్న తీసుకోవచ్చు. సో నేను 8 అని తీసుకున్నాను. అండ్ ప్రభుత్వ కార్యదర్శి అనేది 12 లెటర్స్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను, 12-8 అంటే 4 by 2 అంటే 2. సో ఇక్కడేంటి, ప్రభుత్వ కార్యదర్శి అనేది 12 ఉంది. సో మీరు 70 దగ్గర నుంచి 12 స్పేసెస్ వెనుకకు వస్తారు, 12 స్పేసెస్ వెనుకకు వచ్చి 2 స్పేసెస్ ఇస్తారు. 2 స్పేసెస్ ఇచ్చేసి అశోక్ జా, 2 స్పేసెస్ ఇచ్చేసి అశోక్ జా అనేది టైప్ చేస్తారు. ఆఫ్టర్ మళ్ళీ ఇక్కడికి వస్తారు 12 వరకు, వచ్చేసి ప్రభుత్వ కార్యదర్శి అనేది టైప్ చేస్తారు. అంటే 12 ఇది ఎలా అనేది ఒకసారి మళ్ళీ మిషన్ మీద చూపిస్తే ఒకసారి అర్థమైపోద్ది, ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ 12 స్పేసెస్ వెనుకకు రావాలి 70 నుంచి. అంటే 58. ఓకే, 58 నుంచి నేను 2 స్పేసెస్ ఇవ్వాలి, ఎందుకంటే 12 నుంచి 8 తీసేశాను కదా, 4 వచ్చింది, 4 by 2 అంటే 2. సో మనం ఇక్కడ ఉన్నాం ఫస్ట్, ఇక్కడ నుంచి 2 స్పేసెస్ ఇచ్చేసి అశోక్ జా అనేది టైప్ చేయాలి. అశోక్ జా కంప్లీటెడ్. అండ్ ఆఫ్టర్ ఏంటి, మళ్ళీ 12 స్పేసెస్ వెనుకకి వెళ్ళాలి, అంటే 58 వరకు వెళ్ళాము. ప్రభుత్వ కార్యదర్శి అనేది టైప్ చేయాలి, మళ్ళీ 12 స్పేసెస్ వెనుకకు వచ్చేసి ప్రభుత్వ కార్యదర్శి అని టైప్ చేయాలి.
సో ఇలా అశోక్ జా ప్రభుత్వ కార్యదర్శి, ఇక్కడ మిస్టేక్ పోయింది కానీ సేమ్ అలాగే వచ్చింది కదా. అశోక్ జా ప్రభుత్వ కార్యదర్శి. సో ఈ విధంగా టైప్ చేయాలి. సో ఆఫ్టర్ టూ లైన్స్ ఇవ్వాలి. అండ్ తర్వాత టూ అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్. సో ఈ విధంగా ఇక్కడ కామాస్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్, ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఇది. అండ్ ఇంగ్లీష్ చూసిన వాళ్ళకి తెలుగు అనేది చాలా అర్థమవుతుంది, ఎందుకంటే ఫార్మాట్స్ అన్నీ అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేది పైన వస్తుంది, ఇక్కడ సెంటర్ చేయాలి. సంక్షిప్తి కూడా సెంటర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ప్రాసెస్ లాగే మొత్తం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్షిప్తి. తర్వాత టూ లైన్స్ ఉంటుంది కదా, తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎన్నికలు అనేది ఇక్కడ నుండి టైప్ చేయాలి ఇక్కడ వరకు. సో ఇది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ ఇక్కడ ఏంటి డ్రా చేశారు లైన్ని, లైన్ ఇలా రావద్దు ఎప్పుడు కూడా, లైన్ అనేది ఇలా రావాలి. ఒక్కోసారి లైన్ కూడా ఇవ్వరు, లైన్ ఇవ్వనప్పుడు కూడా మీరు లైన్ టైప్ చేయాలి. ఈ ఫార్మాట్కు చూడండి, లైనే ఇవ్వలేదు కానీ మీరు లైన్ టైప్ చేయాలి. ఇక్కడ సంక్షిప్తి వచ్చింది అంటే అది మీరు ఏమంటారు ఇంగ్లీష్లో ఆబ్స్ట్రాక్ట్ అంటారు. సో సంక్షిప్తి వచ్చింది అంటే మీరు జీవో లేదా ఏంటి గవర్నమెంట్ ఉత్తర్వు అని అనుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఇదంతా తెలుసు మీకు, ఇక్కడ కింది వాడిని చదువుము, ఒక్కోసారి కింది వాడిని చదువుము అని కొన్ని ఫార్మాట్స్లో ఇవ్వకుండా ఓన్లీ సబ్జెక్ట్ ఇస్తాడు. సబ్జెక్ట్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు టైప్ చేయండి. తేదీ కంప్లీట్ అయిపోయాక టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఫైవ్ స్పేసెస్ ఇచ్చేసి సబ్జెక్ట్ని టైప్ చేయండి ఎలా ఉంటే అలా. తర్వాత సబ్జెక్ట్ వచ్చిందంటే కంపల్సరీ ఇక్కడ ఏంటి త్రీ డాష్ సింబల్స్ వస్తాయి, 39, 40, 41 దగ్గర సింబల్స్ వస్తాయి. ఉత్తర్వు అనేది మిడిల్లో ఇచ్చారు కానీ మిడిల్లో ఎప్పుడు టైప్ చేయదు. ఉత్తర్వు అనేది ఎప్పుడు మనకి 10 దగ్గర నుంచి రావాలి ఉత్తర్వు. ఉత్తర్వు తర్వాత ఇక్కడ మనకి ఇలా సింబల్స్ ఉంటాయి. ఈ జనరల్ ఫార్మాట్ని చూసుకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆఫ్టర్ ఫైవ్ స్పేసెస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. ఇక్కడ టూ లైన్స్ ఇచ్చారు అండ్ టూ ఫుల్ స్టాప్ ఇచ్చారు. సో పారాగ్రాఫ్ చేంజ్ చేయాలి. పారాగ్రాఫ్ చేంజ్ చేసి ఇది సెకండ్ పారాగ్రాఫ్ అన్నట్టు ఇక్కడ వరకు. సో సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వద్దు. ఇంతకుముందు బ్రాకెట్ అనే సింబల్ చూపించాను కదా, ఆ సింబల్ వేయాలి. వన్ స్పేస్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే. థర్డ్ పారాగ్రాఫ్లో కూడా త్రీ అనే నెంబర్ని వేసేసి బ్రాకెట్ అనే సింబల్ని వేయాలి. తర్వాత వన్ స్పేస్ ఇవ్వాలి. సో కంపల్సరీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గవర్నర్ గారు ఉత్తర్వుల మేరకు అని రాయాలి కంపల్సరీ. ఇది ఇవ్వరు ఎగ్జామ్లో, ఒకవేళ ఇస్తే షార్ట్కట్లో ఇస్తారు. ఇది మీరు బహాయర్ చేసుకొని వెళ్ళాలి. ఈ ప్రాసెస్ మీకు తెలుసు. సో ఇక్కడ టూ అనేది ఇవ్వలేదు. టూ అనేది ఇస్తేనే టైప్ చేయండి. అండ్ ఇక్కడ 10 degrees నుంచి పరిపాలనా క్లెయిమ్స్ శాఖ వారికి అనేది రాయండి. టైప్ చేసి ఫుల్ స్టాప్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సచివాలయంలో శాఖలన్నింటికి అందరు జిల్లా కలెక్టర్లకి, ఇది ఒక లైన్లో రావాలి, ఇది ఒక లైన్లో రావాలి. టూ అనేది ఇక్కడ నెంబరింగ్స్ ఇస్తేనే నెంబరింగ్స్ ఇవ్వండి. ఒక్కోసారి ఏమిస్తారు, ఇక్కడ వన్ నెంబర్ ఇచ్చేసి బ్రాకెట్ అనే సింబల్ ఇస్తారు, టూ నెంబర్ ఇచ్చేసి బ్రాకెట్ అనే సింబల్ ఇస్తారు. అవి ఇస్తే టైప్ చేయండి, లేకపోతే యాస్టీస్ టైప్ చేయండి. ఇది టూ. సో ఇంతే అండి జియో ఫార్మాట్ అయితే. మెమోరాండం ఒకసారి చూద్దాము. అండ్ మెమోరాండం కూడా ఏం లేదు, మీకు ఇంగ్లీష్ లోయర్లో మెమోరాండం ఉంది కదా, సేమ్ అదే ఫార్మాట్ వస్తుంది, కొత్తగా ఏమీ లేదు. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం అని వస్తే మీరు సెంటర్ చేయాలి మూడింటిని. లైన్ ఎలా డ్రా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను, టెండర్లో చెప్పాను, టెండర్ నోటీస్లో చెప్పాను. అండ్ అలాగే మెమో కాదు సమావేశం నోటీస్లో కూడా చెప్పాను లోయర్లో. సో మీరు అవి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు 10 degrees దగ్గరికి వస్తారు, తర్వాత ఫైవ్ స్పేసెస్ ఇచ్చేసి విషయం అనేది టైప్ చేస్తారు. విషయం తర్వాత స్పేస్ ఉండదు, డైరెక్ట్ సింబల్ని టైప్ చేయండి, తర్వాత స్పేస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. విషయం అంటే ఏంటి, సబ్జెక్ట్ అన్నట్టు. సబ్జెక్ట్ వచ్చింది అంటే ఇక్కడ 3 stars వస్తాయి కంపల్సరీ. ఇక్కడ ప్రణాళిక కంప్లీట్ అయ్యాక 1 space, తర్వాత డాష్ అనే సింబల్, తర్వాత 1 space.
ఇలా తర్వాత ఇది కంప్లీట్ నివేదిక అనేది కంప్లీట్ అయ్యాక వన్ స్పేస్, తర్వాత డాష్ అనే సింబల్ వన్ స్పేస్. అండ్ ఇక్కడ మెమోరాండం నెంబరు, ఇక్కడ మెమోరాండం అనే షార్ట్కట్లో ఇచ్చాడు. మీరు పూర్తిగా కౌంట్ చేయాలి మెమోరాండం నెంబరు, ఇదంతా పూర్తిగా కౌంట్ చేసి మీరు సెంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలాగో టూ లైన్స్లో ఉంటుంది, ప్రతిదీ టూ లైన్స్ అని చెప్పాను నేను. అండ్ మీకు రిపీట్ చేయాలి కదా అని చెప్తున్నాను అంతే. అండ్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి మీరు 10 డిగ్రీస్, అంటే 10 డిగ్రీస్ ఆర్ 10 సెంటీమీటర్స్ నుంచి 5 స్పేసెస్ ఇవ్వండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి, సేమ్ మళ్ళీ 5 స్పేసెస్ ఇచ్చేసి 2 అనే నెంబర్ ఇవ్వండి మెమోరాండంకి. పారాగ్రాఫ్ కదా ఇది. అండ్ ఫుల్ స్టాప్ రాదు, ఫుల్ స్టాప్ రాదు అంటే ఏమన్నాను, బ్రాకెట్ అనేది ఎలా ఇవ్వాలో చెప్పాను కదా, ఆ బ్రాకెట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ దట్ ఈ ప్రాసెస్ మీకు తెలుసు. అండ్ ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయ్యాక టూ లైన్స్ ఇస్తారు కదా, ఇచ్చాక ఇక్కడ నుండి 2 అనేది టైప్ చేసి అన్ని శాఖాధిపతులకు అనేది టైప్ చేసి ఫుల్ స్టాప్ ఇవ్వండి, సేమ్. అండ్ ఇక్కడ చూసారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖ అండ్ మెమోరాండం నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు అయితే ఇది. సో ఈ రెండు మీరు కలిపి రాయాలి, కలిపి రాసేసి లైన్ వేయండి, కంపల్సరీ లైన్ రాయాలి ఇక్కడ ఉన్న ఫార్మాట్లో లాగా కలిపి రాసి లైన్ డ్రా చేయాలి. అండ్ ఆఫ్టర్ మీరు 10 డిగ్రీస్ వరకు వస్తారు, 10 డిగ్రీస్ నుంచి మళ్ళీ 5 స్పేసెస్ ఇస్తారు, 5 స్పేసెస్ ఇచ్చేసి విషయం అనేది టైప్ చేస్తారు. అండ్ ఈ సింబల్ టైప్ చేస్తారు, 1 స్పేస్ ఇస్తారు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేస్తారు. సో ఇది 1 లైన్లో రావచ్చు, 2 లైన్స్లో కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మనకు 3 లైన్స్ చూపిస్తున్నారు కానీ మనం టైప్ చేసేటప్పుడు 2 లైన్స్లో కూడా రావచ్చు. 2 లైన్స్లో వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయదు. ఇక్కడ ప్రభుత్వం ఉందా, ఇక్కడ దీనికి సేమ్ లైన్లో స్టార్ట్ చేయాలి సెకండ్ లైన్ని. ఆఫ్టర్ ఇక్కడ ఏంటి స్పేస్ ఇవ్వాలి, తర్వాత ఈ సింబల్ ఇవ్వాలి, తర్వాత స్పేస్ ఇవ్వాలి, తర్వాత సేమ్ హ్యాస్టీస్ స్పేస్ సింబల్ స్పేస్ ఉత్తర్వులు. సో ఆఫ్టర్ 2 లైన్స్ నిర్దేశం, నిర్దేశం అనేది తర్వాత సింబల్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ స్పేస్ రాదు, ఈ సింబల్ అండ్ ఇది డైరెక్ట్గా వస్తుంది, స్పేస్ అనేది రాదు. అండ్ సింబల్ టైప్ చేశాక 1 స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ ఒక టైప్ చేయండి. 2 లైన్స్లో వస్తే చెప్పాను కదా, సెకండ్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఇవి వచ్చింది అంటే ఏంటి, విషయం వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది అంటే కంపల్సరీ స్టార్స్ వస్తాయి. 39, 40, 41 దగ్గర నుంచి మీరు డాష్ అనే సింబల్స్ని వేయండి. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే స్టార్స్ ఉంటాయి అండ్ ఇక్కడ స్టార్స్ అనే సింబల్ లేదు కాబట్టి మీరు డాష్ అనే సింబల్ యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 2 లైన్స్ ఇస్తారు, సేమ్ అన్ని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంది, ఇక్కడ ఏంటి, టీవి నారాయణరావు అనేది పైన రావాలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనేది కింద రావాలి. అండ్ ఇక్కడ కామ రావాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ రావాలి, ఇది పైన రావాలి. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ ఇచ్చాక ఇక్కడ అన్ని శాఖాధిపతులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అనేది మీరు ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాక ఇది ఇక్కడ రావాలి, ఈ రెండు కింద రావాలి, పక్కపక్కకి ఇచ్చారు. సో మెమోరాండం కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటాయి. ఇలా ఇస్తే ఏంటి, ఫస్ట్ 4 రావాలి, తర్వాత 9-2 రావాలి, 4, 9, 2. ఇక్కడ ఏంటి, ప్రభుత్వ అనువాద శాఖ అని వస్తుంది. ఇక్కడ ఈ సింబల్స్ క్రాస్ సింబల్స్ వస్తే ఎక్కడో ఒక దగ్గర మీకు హింట్ ఇస్తారు, ఇక్కడ సరిచూసి. సో ఇలా కంప్లీట్ అయిపోయిందండి మెమోరాండం. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి అధికార లేఖ నమూనా. అండ్ ఇది నేను తెలుగు లోయర్లో చెప్పాను అధికార లేఖ అనేది. సో యాజ్టీస్ అలాగే ఉంది అధికార లేఖ, నేను ఇందులో మళ్ళీ చెప్పట్లేదు ఎందుకంటే అందులో చాలా క్లియర్గా చెప్పాను అధికార లేఖ అనేది. అండ్ ఇందులో ఒకటే ఒక పాయింట్ చెప్పాలి, ఏంటి అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్స్ చేంజ్ చేసినప్పుడు 2ని డాట్ వచ్చింది. సో ఇక్కడ మీరు 2ని బ్రాకెట్ అనే సింబల్ వేయాలి, సింబల్ని టైప్ చేసి 1 స్పేస్ ఇచ్చేసి ఇది సెకండ్ పారాగ్రాఫ్ కిందకి వస్తుంది. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఇవి పాయింట్స్ అన్నట్టు, 1 పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్కి బ్రాకెట్స్ రావు, ఇక్కడ ఫుల్ స్టాప్స్ వస్తాయి. 1 ఫుల్ స్టాప్, 2 ఫుల్ స్టాప్, 3 ఫుల్ స్టాప్, 4 ఫుల్ స్టాప్. 1 ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఇచ్చేసి ఇది టైప్ చేయాలి, 2 ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఇచ్చేసి ఇది టైప్ చేయాలి. అంటే సెకండ్ పారాగ్రాఫ్లో ఇవి పాయింట్స్ అన్నట్టు,
సెకండ్ పారాగ్రాఫ్కి ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చారు. ఫుల్ స్టాప్ అంటే ఏంటి, అక్కడ మీరు ఫుల్ స్టాప్ టైప్ చేయొద్దు, బ్రాకెట్ అనే సింబల్ని టైప్ చేసి వన్ స్పేస్ ఇచ్చేసి టైప్ చేయండి. ఇది ఒక్కటి కరెక్షన్ చేసుకోవాలి మీరు. అండ్ మిగతా అంత ప్రాసెస్ సేమ్. నేను ఆల్రెడీ మీకు లోయర్లో చెప్పాను, ఒకసారి చూడండి మీరు. అండ్ రిపీట్ చేయట్లేదు, ఆల్రెడీ వచ్చేసినవి. అండ్ ఇక్కడ వ్యాపార లేఖ కూడా నేను ఆల్రెడీ లోయర్లో చెప్పాను. లోయర్లో ఏంటి అంటే వ్యాపార లేఖలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. వ్యాపార లేఖ అనేది డిఫరెన్స్ ఏమీ లేదు. అందులో చాలా క్లియర్గా చెప్పాను లోయర్ తెలుగులో. అండ్ రెండు వీడియోస్ కలిపి ఒకేసారి అప్లోడ్ చేస్తున్నా. సో మీరు రెండు వీడియోస్ని మీరు ఒక్కోసారి చూస్తే అర్థమైపోతుంది మీకు ఈజీగా. అండ్ ఇక్కడ 10 టెలిగ్రామ్స్ మూషిక అనేది మీరు 10 డిగ్రీస్ ఆర్ 10 సెంటీమీటర్స్ నుంచి టైప్ చేయాలి. అండ్ ఇది ఒక్కటి చెప్తున్నా. అండ్ ఇక్కడ టెలిఫోన్ అనేది టోటల్గా కౌంట్ చేస్తే 12½ వచ్చింది. 12 or 13 తీసుకోండి, లేకపోతే 12 అని తీసుకోండి. 70 నుంచి 12 బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి టెలిఫోన్ నెంబర్ అని టైప్ చేయండి. ఒక్కోసారి ఎగ్జామ్లో టెలిఫోన్ అని టెలిగ్రామ్ ఇవ్వరు, ఇస్తే టైప్ చేయాలి, ఇవ్వకపోతే అవసరం లేదు. అండ్ ఒక్కోసారి ఇక్కడ ఉత్తరం నెంబరు నెంబర్ ఇచ్చారు, నెంబరు అని రాయాలి. ఇక్కడ ఇది ఇవ్వరు, ఇవ్వనప్పుడు ఏంటి డైరెక్ట్ ఇది టైప్ చేస్తారు, ఆఫ్టర్ ఇది టైప్ చేస్తారు, తర్వాత తేదీ అనేది టైప్ చేస్తారు, తర్వాత 2 లైన్స్ ఇచ్చేసి ఇది టైప్ చేస్తారు. ఇస్తే మీరు విజయనగరం అనేది టైప్ చేశాక డైరెక్ట్ 10 డిగ్రీస్ దగ్గరికి వస్తారు కదా. తర్వాత ఇది టైప్ చేయండి, తర్వాత ఇదే లైన్లో తేదీ అనేది టైప్ చేయండి. ఇందులో కరెక్షన్ ఇది ఒకటే. అండ్ ఇక్కడ ఏంటి, అధికార లేఖకు అండ్ అలాగే వ్యాపార లేఖలో ఏంటి కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఏంటి అంటే సెకండ్ పారాగ్రాఫ్ వస్తుంది కదా, ఇక్కడ మీకు 2 అని మెన్షన్ చేస్తేనే మీరు టైప్ చేయాలి వ్యాపార లేఖలో. అండ్ అధికార లేఖలో కూడా 2 అని నెంబరింగ్ ఇస్తేనే మీరు 3rd పారాగ్రాఫ్ 4th పారాగ్రాఫ్ దగ్గర మీరు నెంబర్స్ ఇవ్వాలి. ఒక్కోసారి ఇవ్వకపోతే మాత్రం మీరు ఈ విధంగానే టైప్ చేయండి. అండ్ వేటికి ఇస్తారు అంటే టెండర్కి ఇస్తారు. టెండర్కి 2nd, 3rd అని మెన్షన్ చేస్తారు టెండర్కి. ఒకవేళ మెన్షన్ చేయకపోయినా మీరు టెండర్కి టైప్ చేయాల్సిందే. అండ్ సమావేశము నోటీస్ కూడా 1, 2 అంటే 2nd పారాగ్రాఫ్, 3rd పారాగ్రాఫ్ అని మెన్షన్ చేస్తారు. సో ఇవ్వకపోయినా మీరు సమావేశం నోటీస్కి మీరు టైప్ చేయాల్సిందే. అండ్ నోటిఫికేషన్ ఫార్మాట్కి కూడా తెలుగులో కూడా ఉంటుంది కదా నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ ఫార్మాట్ కూడా మీరు 2nd పారాగ్రాఫ్, 3rd పారాగ్రాఫ్ వస్తే మీరు కంపల్సరీ నెంబరింగ్ ఇవ్వాల్సిందే. అండ్ వేటికి ఇవ్వరు వ్యాపార లేఖకు, ఇక్కడ అధికార లేఖకు. వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేస్తేనే మీరు ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. అంతేకాని మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. మెన్షన్ చేయకపోతే మీరు నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రెండు ఆల్మోస్ట్ నేను లోయర్లో చెప్పాను, అందులో మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. అండ్ అందులో ఇలాంటి పేపర్స్ కూడా చెప్పాను, అంటే ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార లేఖకు వ్యాపార లేఖకు. అండ్ లాస్ట్కు ఉంది ఏంటి అంటే టెండర్ ఉంది, లీగల్ నోటీస్ ఉంది, నోటిఫికేషన్ ఉంది. సో అవి చూద్దాం. సో ఇది మీటింగ్ నోటీసు, ఇది మనకి తెలుగు లోయర్లో కూడా ఉంది మీటింగ్ నోటీసు. నేను అందులో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, కొత్తగా ఏం ప్రాసెస్ ఉండదు. సో అందులో మీరు చూడండి తెలుగు లోయర్లో. సో ఇది వచ్చేసి లీగల్ నోటీస్ అండి. లీగల్ నోటీస్ అంటే మనం ఇంగ్లీష్లో వచ్చేసి జడ్జ్మెంట్ అంటాము. సో ఆ జడ్జ్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంగ్లీష్ హయ్యర్లో ఉంది జడ్జ్మెంట్ అనే ఫార్మాట్. సో అది మీకు చెప్పాను, ఆ ప్రాసెసే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఇది తెలుగులో ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, సేమ్ అంతే తేడా. అండ్ ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ సబార్డినేట్ జడ్జ్ కోర్ట్. మీరు జడ్జ్మెంట్ ఇంగ్లీష్లో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అండ్ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇది సెంటర్ చేయాలి, ఫస్ట్ సెంటర్ చేయాలి, తర్వాత ఇది సెంటర్ చేయాలి. అండ్ ఓఎస్ నెంబరు అనేది ఫుల్గా రాయండి. అండ్ ఆఫ్టర్ ఇది సెంటర్ చేయాలి, ఆఫ్టర్ నోటీస్. నోటీస్ కింద ఇక్కడ లైన్ వచ్చింది కదా, అది ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను టెండర్లో చెప్పాను. అండ్ సమావేశం నోటీస్లో చెప్పాను లోయర్లో, తెలుగు లోయర్లో. సో చూడండి, అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇవ్వాలి, తర్వాత 10 డిగ్రీస్ నుంచి హిందుస్థాన్ గేబుల్స్ లిమిటెడ్ అనేది టైప్ చేయండి. ఆ తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఉంటుంది, ఎవ్రీ లైన్ 2 లైన్ 2 లైన్ గ్యాప్ ఉంటుంది, అది మర్చిపోద్దు మీరు. ఆఫ్టర్ ఇక్కడ నుంచి 10 డిగ్రీస్ నుంచి మరియు అనేది టైప్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 1 నెంబరింగ్ ఇస్తారు. ఒక్కోసారి ఇక్కడ బలరాం రాజు, ఓన్లీ బలరాం రాజు అనేది మాత్రమే ఇస్తారు.
అప్పుడేం చెప్ అప్పుడు వాది అనేది బలరాం రాజుకి ఆపోజిట్లో వస్తుంది. ఇతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవ్వరు, ఒక్కోసారి సింపుల్గా ఇచ్చేస్తారు. సో బలరాం రాజు తండ్రి పి సుబ్బారాజు. సో ఇది 2 లైన్స్లో ఉంది కాబట్టి కనీసం 3 లైన్స్లో అయినా టైప్ చేయండి. 3 లైన్స్లో టైప్ చేయండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్, 37 సంవత్సరాలు. సరే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్, అండ్ సేమ్ ఇంటి నెంబర్ ఇక్కడ నుండి కాలనీ వరకు ఒక లైన్. హైదరాబాద్ 36 ఉంది కదా, ఇది థర్డ్ లైన్లో టైప్ చేయండి. థర్డ్ లైన్లో టైప్ చేసి వాది అనేది థర్డ్ లైన్కి అపోజిట్లో వాది అనేది టైప్ చేయాలి. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇవి 60 నుంచి డాట్ ఇవ్వాలి మీరు. 60 నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 డాట్స్ ఇచ్చాక వాది అనేది టైప్ చేయండి. కామా ఫుల్ స్టాప్ ఏం రాదు వాది తర్వాత. అండ్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి 2 లైన్స్ ఇస్తారు కదా, 2 లైన్స్ ఇచ్చాక ఇక్కడ సేమ్ 10 డిగ్రీస్ నుంచి 2 అనే నెంబర్ వేయండి. వేసేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి ఫస్ట్ లైన్లో. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే అది అర్థం అవుతుందో కాదా అనేది నాకు తెలీదు, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా మంచి క్లారిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేస్తారు. అండ్ తర్వాత అసిస్టెంట్ అకౌంట్స్ మేనేజర్ శ్రీనగర్ ఇక్కడ వరకు ఒకటి టైప్ చేయండి. అండ్ హైదరాబాద్ అనేది థర్డ్ లైన్లో టైప్ చేయండి. అండ్ కనీసం 3 లైన్స్లో టైప్ చేసిన చాలు, 2 లైన్స్ అంటే చాలా పెద్దగా అయిపోతుంది కదా, అందుకే 3 లైన్స్లో టైప్ చేసి హైదరాబాద్కి థర్డ్ లైన్లో వస్తుంది కదా. ఈ తర్వాత దీనికి సేమ్ అపోజిట్ లైన్లో 60 నుంచి 3 డాట్స్ ఇచ్చేసి ప్రతివాదులు, ఒక్కోసారి ఇక్కడ ప్రతివాది అని కూడా వస్తుంది. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మీకు ఇక్కడ 5 స్పేసెస్ ఇవ్వండి. 5 స్పేస్ 10 డిగ్రీస్ నుంచి, 10 డిగ్రీస్ నుంచి 5 స్పేసెస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైప్ చేయండి. అండ్ సేమ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 స్పేసెస్ ఇవ్వండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. సో ఇక్కడ నెంబరింగ్ అనేది రాదు. ఇక్కడ మాత్రం కోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు అనేది కంపల్సరీ రాయాలి మీరు. అండ్ ఎగ్జామ్లో ఇవ్వకపోయినా మీరు రాయాల్సిందే కోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు అనేది. అండ్ సెంటర్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే చిన్నగా ఉంది కాబట్టి సెంటర్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుండి కూడా టైప్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ఈ ఫార్మాట్ మీకు ఆల్రెడీ చాలా ఫార్మాట్స్లో చెప్పాను, అండ్ టెండర్లో చెప్పాను, అండ్ అలాగే ఈ హైయర్లోనే స్టార్టింగ్ ఈ హైయర్లో కూడా చెప్పాను. ఒకసారి మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా. సో ఇది ఒకసారి చూడండి. మహారాజశ్రీ నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు అనేది సెంటర్ చేయండి. తర్వాత నెల్లూరు అనేది సెంటర్ చేయండి. ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ చూసారు కదా ఎంత సింపుల్గా ఇచ్చారో, వి వివేకానంద రెడ్డి అండ్ ఏటి అగ్రహారం నెల్లూరు, ఇదంతా కూడా మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ యారో సింబల్స్ ఇచ్చారు కదా, ఈ మ్యాటర్ అంతా ఇక్కడ వస్తుంది, ఈ మ్యాటర్ అంతా ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఆర్ డాట్ 1 స్పేస్ ఇచ్చేసి చెంగారెడ్డి నెల్లూరు, చెంగారెడ్డి తర్వాత కామా తర్వాత నెల్లూరు అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసి నెల్లూరుకి సేమ్ లైన్లో వాది అనేది టైప్ చేయండి. తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి మరియు అనేది టైప్ చేయండి. మరియు తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చాక సో ఇదంతా టైప్ చేయండి. ఎక్కడ నుంచి టైప్ చేస్తారు ఇదంతా? 10 డిగ్రీస్ నుంచి టైప్ చేస్తారు. 10 డిగ్రీస్, 10 డిగ్రీస్, ఇది కూడా 10 డిగ్రీస్, అండ్ ఇది కూడా 10 డిగ్రీస్, 10 డిగ్రీస్. ఫస్ట్ ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది, ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నెల్లూరుకి అపోజిట్ లైన్లో ఏముంది? ప్రతివాది అని ఉంది. ఈ డాట్స్ ఎక్కడి నుంచి రావాలి? 60 నుంచి 3 డాట్స్ మాత్రమే ఇవ్వండి. ఎన్ని డాట్స్ ఇస్తే అన్ని టైప్ చేయకండి, ఓన్లీ 3 డాట్స్ మాత్రమే. 60 నుంచి 3 డాట్స్ ఇచ్చేసి వాది అనండి. అండ్ ప్రతివాది కూడా అంతే, 60 నుంచి 3 డాట్స్ ఇచ్చేసి ప్రతివాది అనండి. ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నుండి 10 డిగ్రీస్ నుంచి 5 స్పేసెస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ నుండి మీరు ఇక్కడ వరకు టైప్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు. హింట్స్ అంటే ఏంటి? నోటీస్, నోటీస్ అనేది ఫస్ట్ రావాలి, ప్రకారం అనేది సెకండ్ టైం సెకండ్ రావాలి, అండ్ మీరు అనేది థర్డ్ రావాలి. అంటే నోటీస్ ప్రకారం మీరు అనేది రావాలి. తర్వాత ఇక్కడ ది అని ఇచ్చారు. ది అంటే ది అని పెట్టకండి ఇక్కడ, దినం అట్లాంటివి రావు, తేదీ అని వస్తుంది. సో తేదీ అని రాయండి కంపల్సరీ. ఇక్కడ ది అంటే ది అనే పెట్టకండి, అదేంటిదో అనుకోకండి. అండ్ తేదీ అని చెప్పేసి 1 స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఫుల్ స్టాప్స్ ఇచ్చారు. ఫుల్ స్టాప్స్ అంటే మీరు డాష్ అనే సింబల్స్ వేయాలి. అండ్ డాష్ అనే సింబల్స్ ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి.
అండ్ ఇక్కడ హాజర్ కాని అనేది కొట్టేశారు, ఇక్కడ కింద డాట్స్ ఇచ్చారు, అంటే ఇది మీరు మళ్ళీ టైప్ చేయాలి. అండ్ ఇక్కడ క్రాస్ సింబల్ ఇచ్చారు, క్రాస్ సింబల్ అంటే ఇక్కడ ఎక్కడన్నా క్రాస్ సింబల్ ఉందా, విచారణ. సో విచారణ చేపట్టబడునని విచారణ అనేది ఇక్కడ టైప్ చేయండి. అండ్ ఇదే మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు, చాలా ఫార్మాట్స్లో చెప్పాను తెలుగులో, ఒకసారి మీరు అన్నీ రివైజ్ చేసుకుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అండి మీకు లీగల్ నోటీస్. అండ్ ఇంకేముంది? సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ ఫార్మాట్ హైయర్లో. అండ్ సింపుల్, ఏం లేదు, మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది నోటిఫికేషన్ ఫార్మాట్. అండ్ ఇక్కడ ఇవన్నీ సెంటర్ చేయండి, తెలుగు ఎప్పుడు టూ లైన్స్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని ఇవన్నీ సెంటర్ చేయండి. టూ లైన్స్ గ్యాప్ ఆటోమేటిక్గా టూ లైన్స్లో పెడతారు మిషన్ని, కాబట్టి మీకు టూ లైన్సే ఉంటుంది అన్నీ. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలు. అండ్ ఇది రెండు సెంటర్ చేయండి, ఇది సెంటర్ చేయండి. అండ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ అనేది కౌంట్ చేసి సెంటర్ చేయండి. అండ్ సెంటర్ చేయడం ఏంటి ఎలా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆఫ్టర్ టూ లైన్స్ ఇస్తారు, నోటిఫికేషన్ అనేది టైప్ చేస్తారు. ఇక్కడ కింద లైన్ అనేది నేను లోయర్లో, టెండర్ నోటీస్లో అండ్ అలాగే సమావేశం నోటీస్లో అన్నిట్లో చెప్పాను. సో మీకు ఈ లైన్ ఎలా డ్రా చేయాలనేది లోయర్ తెలుగు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఆఫ్టర్ టూ లైన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అన్నీ ఫస్ట్ లైన్స్ అన్నింటికి కూడా టూ లైన్స్ గ్యాపే ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ టైప్ చేస్తారు, టెన్ డిగ్రీస్ నుంచి ఫైవ్ స్పేసెస్ ఇవ్వాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఫైవ్ స్పేసెస్ ఇవ్వాలి, 10 degrees నుంచి 5 spaces. టూ దగ్గర ఫుల్ స్టాప్ వచ్చింది, ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు బ్రాకెట్ సింబల్ ఉంటుంది, బ్రాకెట్ అనేది చెప్పాను కదా, బ్రాకెట్ అనేది టైప్ చేశాక 1 space ఇవ్వండి. స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. సో ఆఫ్టర్ మళ్ళీ ఇక్కడికి రండి, 10 degrees దగ్గరికి, 10 degrees నుంచి 5 spaces, 3 bracket 1 space అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది ఇలాగే ఉంటుంది, ఎలా ఇస్తే అలాగే టైప్ చేయండి, డేట్ని మీరు ఎక్స్పాండ్ చేయకండి. అండ్ అలాగే ఇది ఎలాగో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్క లెటర్స్లో చెప్తూ వచ్చాను. అండ్ చూడండి, మీరు ఏదో ఒక టూ లెటర్స్లో చెప్పినట్టున్నాను వీటిని. సో లోయర్ అండ్ హయ్యర్ రెండు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫార్మాట్ మీకు అర్థమైపోతుంది ఈజీగా. అండ్ ఒక్కోసారి ఇక్కడ నోటిఫికేషన్ అన్న, ప్రకటన అన్న రెండు ఒకటే, నోటిఫికేషన్ అని వస్తుంది లేకపోతే బహిరంగ ప్రకటన అని వస్తుంది. ఇక్కడ చూసారు కదా బహిరంగ ప్రకటన అని, ఇక్కడ నెంబరు అని రాయాలి. అండ్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్ ఇచ్చి టైప్ చేయాలి, కానీ బహిరంగ ప్రకటన కంటే ముందే టైప్ చేయాలి నెంబరు, తేదీ. దీనికి సేమ్ లైన్లో తేదీని కౌంట్ చేయాలి ఫస్ట్, కౌంట్ చేసి మీరు 70 నుంచి బ్యాక్ రావాలి. ఒకవేళ 12 వచ్చింది అనుకోండి, 70 నుంచి మీరు 12 spaces వెనుకకు రావాలి. అంటే ఏంటి, 58ఆ? ఎస్, 58 దగ్గర నుంచి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రెండు కంప్లీట్ అయ్యాక టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి బహిరంగ ప్రకటన అనేది టైప్ చేయాలి. బహిరంగ ప్రకటన కింద లైన్ కూడా వస్తుంది, లైన్ ఎలా డ్రా చేయాలో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆఫ్టర్ టూ లైన్స్ ఉంటుంది, ప్రతి లైన్కి టూ లైన్స్ గ్యాప్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 degrees దగ్గరికి వస్తారు, 10 degrees నుంచి టైప్ చేయాలి ఇది నెంబర్ అనేది. అండ్ ఇక్కడ 10 degrees నుంచి 5 spaces ఇవ్వండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ సెకండ్ పారాగ్రాఫ్లో నెంబరింగ్ ఇవ్వలేదు, అంటే కంపల్సరీ మీరు నెంబరింగ్ ఇవ్వాలి నోటిఫికేషన్లో, ఇవ్వకపోయినా నెంబరింగ్ ఇవ్వాలి. అండ్ టూ అని నెంబరింగ్ ఇచ్చేసి బ్రాకెట్ అనే సింబల్ వేసి 1 space ఇవ్వండి కంపల్సరీ. అండ్ ఆఫ్టర్ ఇక్కడ తేదీ పక్కన డాట్స్ ఇచ్చారు, డాట్స్ కాదు డాష్ సింబల్ ఇవ్వాలి, డాష్ సింబల్. అండ్ ఇక్కడ మేజర్ అనేది ఫస్ట్ రావాలి, మేజర్ పంచాయతీ ఫస్ట్ రావాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి, 174 అనేది ఫస్ట్ రావాలి, 175 176 అలా. హద్దులుకి మళ్ళీ కట్ చేశారు, ప్లస్ అలాగే ఇక్కడ మీకు డాష్ అనే సింబల్స్ ఇచ్చారు, రీటైప్ చేయాలి, హద్దులు అనేది రాయాలి కంపల్సరీ. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో ఇక్కడ అధికారుల అని ఇచ్చారు, కట్ చేశారు. సో కట్ చేశారు, మళ్ళీ రీటైప్ చేయాలని ఏమి ఇవ్వలేదు, కాబట్టి మీరు రీటైప్ చేయకండి, అంటే రాయొద్దు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అనేది టైప్ చేయాలి. ఆఫ్టర్ ఇక్కడ సదరు అనేది ముందు రావాలి, భూమి అనేది తర్వాత రావాలి, సదరు భూమి పైన అనేది ఇలా
ఇలా టైప్ చేయండి. అండ్ ఇక్కడ ఏమైనా అని ఉంది, ఏమైనా అనేది ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ ఏంటి, సింపుల్గా ఇచ్చారు, ఇలా ఇవ్వలేదు, సింపుల్గా ఇచ్చారు. సింపుల్గా ఇచ్చారు ఏంటి, ఇవన్నీ కౌంట్ చేయండి 70 నుంచి ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ ప్యాక్ వచ్చేసి ఇది టైప్ చేయండి. ఇలాగా ఇస్తారు ఎగ్జామ్లో, చాలా సింపుల్గా ఇస్తారు. మనం ఎంత ఊహించుకుంటాం కానీ ఎగ్జామ్లో సింపుల్గా ఇస్తారు. ఒక్కోసారి నాకైతే ఇలాగే వచ్చింది ఎగ్జామ్లో, అందుకే చెప్తున్నా సింపుల్గా ఇస్తారని. ప్రకటన మీరు రాదనుకుంటాం కానీ ఎగ్జామ్లో కంపల్సరీ ఇస్తాడు ఒక్కోసారి. కొందరికి అయితే కంపల్సరీ ఉంటుంది ప్రకటన అయితే. అండ్ ఇక్కడ తేదీ ఒకటే ఇచ్చారు, సో మీరు తేదీ ఒకటే ఇక్కడ 70 నుంచి బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేసి తేదీ అనేది టైప్ చేయండి. తర్వాత బహిరంగ ప్రకటన, తర్వాత ఇక్కడ లైన్ ఇవ్వండి. సో సేమ్ ఇక్కడ కనిపిస్తూనే ఉంది చూడగానే. ఇక్కడ ఎందుకు క్షయం ముందు రావాలి, ఒప్పందం తర్వాత రావాలి, లావా అనేది ఇక్కడ రావాలి. లావాదేవీలు జరిపితే న్యాయపరమైన సమస్యలకు గురి కాగలరని హెచ్చరించడమైనది. సో కే రంగారెడ్డియా కాదు, కెండారెడ్డి అడ్వకేట్, కే కెండారెడ్డి అడ్వకేట్ అనేది టైప్ చేయండి. సో ఇలాగే ఉంటుంది అన్ని ఫార్మాట్స్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ చెప్పాను మీకు. సో ఒక్కసారి అధికార లేఖకు వ్యాపార లేఖకు మీరు సెకండ్ పారాగ్రాఫ్కి నెంబరింగ్ ఇస్తేనే టైప్ చేయండి. నెంబరింగ్ ఇవ్వలేదు అనుకోండి, టూ సెకండ్ పారాగ్రాఫ్కి 2 అనే నెంబర్ ఇవ్వలేదు, థర్డ్ అనే నెంబర్ ఇవ్వలేదు థర్డ్ పారాగ్రాఫ్కి, అప్పుడు మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మెన్షన్ చేస్తేనే టైప్ చేయండి. కానీ టెండర్ నోటీస్కి, గవర్నమెంట్ ఉత్తర్వు, గవర్నమెంట్ మెమోరాండమ్, అండ్ మీటింగ్ నోటీసు, ఈ అలా వీటికేమో నోటిఫికేషన్, అండ్ వీటికి మాత్రం ఏంటి కంపల్సరీ నెంబరింగ్ ఇవ్వాల్సిందే. ఇచ్చినా ఇవ్వకపోయినా, నెంబరింగ్ ఇవ్వకపోయినా మీరు నెంబరింగ్ ఇవ్వాల్సిందే. సో అలా అండి. అండ్ ఇక్కడ కూడా అంతే, లీగల్ నోటీస్కి ఇస్తేనే, నెంబరింగ్ ఇస్తేనే మీరు టైప్ చేయండి సెకండ్ పారాగ్రాఫ్కి, నెంబరింగ్ ఇవ్వకపోతే మీరు వదిలేయండి. సో నెంబరింగ్ ఇవ్వకపోతే యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. సో ఇలా అండి, మొత్తానికి అయితే మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పడం ఏంటి, చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటా, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. చాలామంది తొందరగా పెట్టట్లేదు వీడియోస్ అన్నారు, కానీ అసలు ఎంత ప్రెషర్ ఉంటుంది ఒక వీడియో చేయాలంటే అది మీకు తెలీదు, చేసే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ సో అందుకే నేను చాలా స్లోగా అని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఎడిటింగ్ చేయడం మళ్ళీ అప్లోడ్ చేయడం ఎంత ప్రాబ్లం అవుతుందో అది నాకే తెలుసు. అండ్ ఆల్మోస్ట్ అయితే నేను కంప్లీట్ చేశాను లెటర్స్, ఒక స్టేట్మెంట్స్ మిగిలిపోయాయి లోయర్లో అండ్ హయ్యర్లో తెలుగులో. అండ్ ఇంగ్లీష్లో కూడా చాలానే టాపిక్స్ ఉన్నాయి అండ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేయాలని ఉంది, మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ లేట్ అయితే చేయట్లేదు నేను. సో మీరు అర్థం చేసుకోవాలి అది. సో ఇది హయ్యర్లో టెండర్ ప్రకటన. సో లోయర్లో టెండర్ ప్రకటన నేను ఆల్రెడీ చెప్పాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఒక టేబుల్ వస్తుంది మనకు మధ్యలో. సో ఈ టేబుల్ ఒక్కటే మనకి డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ అండి. అండ్ ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అని ఉంది, ఈ మూడు సెంటర్ చేయాలి. సెంటర్ చేసి ఎలా సెంటర్ చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి నెంబరు అని పూర్తిగా రాయాలి, పూర్తిగా రాసి 10 degrees నుంచి నెంబరు అనేది టైప్ చేయండి. అండ్ దీనికి అపోజిట్లో డేట్ అనేది టైప్ చేయండి, డేట్ అనేది 70 నుంచి బ్యాక్ రావాలి. ఇవన్నీ లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి, సపోజ్ 12 లెటర్స్ ఉంటే 70 నుంచి మీరు బ్యాక్ రావాలి, 12 లెటర్స్ అంటే 58 దగ్గర నుంచి టైప్ చేయాలి. ఆఫ్టర్ 2 లైన్స్ ఉంటుంది గ్యాప్, 2 లైన్స్ గ్యాప్ ఇచ్చాక టెండర్ ప్రకటన. సో నేను లోయర్లో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ లైన్ అనేది ఎలా టైప్ చేయాలి ఈ లైన్ అనేది. సో మీరు అది చూస్తే మీకు ఒకసారి అర్థమైపోతుంది, మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్, ప్రతి ఒక్క లైన్కి 2 లైన్స్ గ్యాప్ ఉంటుంది. తెలుగు అంటేనే మీరు ఎప్పుడు మిషన్ 2 లైన్స్లో పెట్టాల్సిందే, అది మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ 10 degrees నుంచి 5 spaces ఇవ్వండి, 5 spaces ఇచ్చి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. సో తర్వాత ఈ టేబుల్ అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైప్ చేసి చెప్పాను ఎందుకంటే మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఈ టేబుల్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుండి 10 degrees నుంచి 5 spaces ఇస్తారు, 5 spaces నుంచి ఇచ్చాక 2 అనే నెంబర్ ఇస్తారు, డాట్ కాదు ఇక్కడ బ్రాకెట్ రావాలి, 1 space. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి,
తర్వాత మళ్ళీ 10 డిగ్రీస్ వరకు వస్తారు, ఇక్కడ నుంచి 5 స్పేసెస్ ఇస్తారు. ఇచ్చాక 3 తర్వాత డాట్ రాదు, ఎందుకంటే ఇది పాయింట్ కాదు. ఏంటి, థర్డ్ పాయింట్ సెకండ్ పాయింట్ కాదు, ఇవి సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ పారాగ్రాఫ్స్, ఇవి పాయింట్స్ కాదు. కాబట్టి థర్డ్ పారాగ్రాఫ్ కాబట్టి ఇక్కడ ఏంటి బ్రాకెట్ అనే సింబల్ రావాలి, అండ్ 1 స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేస్తారు. ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ టెండర్ లోయర్ టెండర్లో చెప్పాను. అండ్ ఈ ఇది ఏంటి అంటే, ఫస్ట్ నేను ఇది మీకు లోయర్ ఇంగ్లీష్ లోయర్లో స్టేట్మెంట్ చెప్పాను, సేమ్ ప్రాసెస్ అండి. ఇంగ్లీష్ లోయర్ స్టేట్మెంట్ మీకు 40 మినిట్స్ వీడియో చెప్పాను, అది మీరు కొంతవరకు చూసినా కూడా మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. 20 మినిట్స్ చూసినా కూడా మీకు ఒకే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ ఇందులో నేను లైట్గా చెప్తాను, కానీ మీరు ఒకసారి ఫుల్ క్లారిటీ రావాలి అంటే ఇంగ్లీష్ లోయర్లో స్టేట్మెంట్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇందులో కొంచెం ఒకసారి లైట్గా చెప్తూ ఉంటాను, మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇది ఫస్ట్ కాలమ్, అంటే కాలమ్స్ ఇవి. సో మనకి 5 కాలమ్స్ ఇచ్చారు. అండ్ ఫర్ ఈ కాలంలో వచ్చి మీకు పెద్దగా ఉన్న వర్డ్ లేకపోతే ఎక్కువగా లెటర్స్ వచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో మీరు అది కౌంట్ చేయాలి. సో ఇది మనకి 21, 2, 3, 4, 5, 6, 7 లాస్ట్ స్పేస్ కౌంట్ అవుదని చెప్పాను కదా, 7, 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 సో ఇది కూడా మనకి ఇది 1, 2, 3, 4 ఇది మొత్తం కౌంట్ చేస్తే 5 వస్తుంది, విత్ స్పేస్ తోటి 6 వస్తుంది, 6. సో విత్ స్పేస్ తోటి ఇది కౌంట్ చేస్తే మీకు 9.5 వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7 and 8 and 9, 9.5. సో ఇది ఎలా కౌంట్ చేయాలి, ప్రతి ఒక్కటి కౌంట్ చేసే విధానమే ఉంటుంది. మనకి తెలుగులో ఇంగ్లీష్లో అంత ఫార్మాట్ సేమ్, కౌంటింగ్ విధానమే ఉంటుంది. అది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఈ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను స్టార్టింగ్లో. ఒకసారి చూడండి మీరు, మీకు అర్థమవుతుంది ఎలా కౌంట్ చేయాలనేది. సో పెద్దగా వచ్చిన వర్డ్ వచ్చి రూపాయలు అనేది. సో ఇక్కడ 10, 9.5 అంటే నేను 10 తీసుకున్నాను. సో అలాగే ఇందులో ఎక్కువగా వచ్చిన లెటర్స్ ఇవి ఉన్నాయి పెద్దగా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8. సో ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3, 4, 5, 6, 7 1.5 వస్తుంది. సో ఇది పెద్దగా ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ వీటిలో ఇవి తీసుకోవద్దు, ఓన్లీ ఇవి మాత్రమే. అండ్ ఇప్పుడేంటి, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో మీరు ఏంటి ఒక పేపర్ తీసుకున్నట్లయితే మీకు మామూలుగా ఏం చెప్పాను, ఫస్ట్ 10 సెంటీమీటర్స్ లాస్ట్ 10 సెంటీమీటర్స్ యూజ్ అవ్వదు అని చెప్పాను. సో మిడిల్లో ఉండేది 60. ఈ 60ని మీరు ఈ టేబుల్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్ స్పేసెస్ని కౌంట్ చేస్తే టోటల్గా 60 రావాలి, అది కాన్సెప్ట్. సో ఏంటి ఇక్కడ మీరు 10, 8, 9 వచ్చింది స్పేసెస్, కాబట్టి మీరు ఇక్కడ 10, 10, 10 అని తీసుకోవచ్చు, అండ్ 12, 12, 12 అని కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు ఈవెన్ నెంబర్స్లో తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ మనకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో 12, 12, 12 ఈ 3 కాలమ్స్కి సేమ్ స్పేసెస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 12, 12, 12 తీసుకున్నాను. అండ్ వరుస నెంబరు అనేది ఇది ఎప్పటికీ 6 ఉంటుంది. 6 అనేది మీరు కౌంట్ ఏంటి ఎప్పటికీ 6 ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి 12, 12, 12 and 6 కౌంట్ చేస్తే ఎంత వచ్చింది, 42 వచ్చింది, 42. సో 60లోంచి 42 తీసేస్తే ఎంత, 18 వస్తుంది. సో ఈ 18 అనేది మీరు ఇక్కడ తీసుకున్నారు. అండ్ ఇందులో నేను లైట్గా చెప్తున్నా కానీ ఏంటి ఇంగ్లీష్ లోయర్ స్టేట్మెంట్లో మాత్రం చాలా ఏంటి డెప్త్గా చెప్పాను, అది ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12 నుంచి మీరు ధరావత్తు అనేది 5 లెటర్స్ ఉందండి, ధరావత్తు వితౌట్ స్పేస్, వితౌట్ అంటే స్పేస్ని కౌంట్ చేయకుండా ధరావత్తు అనేది 5 ఉంది. సో మీరు 10 నుంచి 5ని లెస్ చేయాలి, లెస్ చేసి బయట చేయాలి, ఆ తర్వాత ఎంత స్పేసెస్ వస్తుందో. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ చేశాను సింపుల్గా చూడండి.
ఇది మీకు స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. స్టేట్మెంట్ చెప్తాను కదా, అప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో 12 లోంచి 5 లెస్ చేశాను, 7 వచ్చింది. సో 7 బై 2 చేశాను, 3½ వచ్చింది. సో మీరు ఇక్కడ నుండి 3½ స్పేసెస్ ఇచ్చేసి ధరావత్తు అనేది టైప్ చేస్తారు. రూపాయలు, రూపాయలు అనేది ఏంటి, 8½ వచ్చింది. సో అంటే వితౌట్ స్పేస్ కౌంట్ చేస్తే 8½ వచ్చింది. 8½ అంటే ఏంటి, నేను 9 తీసుకున్నాను, 12 లోంచి 9 కంప్లీట్ అయిపో అంటే లెస్ చేస్తే 3 వస్తుంది. సో 3 బై 2 అంటే ఏంటి, 1½. సో మీరు ఇక్కడ నుండి స్టార్టింగ్ ఇక్కడ నుండి టేబుల్ స్టార్ట్ చేసేది ఇక్కడ నుండి అయితే, అండ్ 1½ స్పేస్ ఇచ్చేసి రూపాయలు అనేది టైప్ చేస్తారు. ఈ విధంగానే ప్రతి ఒక్కటి మనం బేస్ అంటే ఈ బాక్స్కి 12 స్పేసెస్ తీసుకున్నాం, ఈ బాక్సెస్కి 12 స్పేసెస్ తీసుకున్నాం, ఈ బాక్స్కి 12 స్పేసెస్ తీసుకున్నాం. కాబట్టి 12ని బేస్ చేసుకొని మీరు వీటిని సెంటర్ చేసుకోవాలి. 12 మైనస్ 3 9, 9 బై 2 4½. సో మీరు ఇక్కడ నుంచి బాక్స్ స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ 4½ స్పేస్ ఇచ్చేసి తెరిచే అనేది మీరు టైప్ చేయాలి. సో 2, ఇది 2 ఉంది, 12 మైనస్ 2 10 10 బై 2 5. సో ఇక్కడ నుండి మీరు 5 స్పేసెస్ ఇచ్చేసి తేదీ అనేది టైప్ చేస్తారు. ఇలానే అన్నీ 12. సో ఇక్కడ ఏంటంటే వరుస నెంబరు అని ఉంది కదా, వరుస అనేది కౌంట్ చేస్తే 3½ వస్తుంది, నెంబరు అనేది కౌంట్ చేస్తే 4½ వస్తుంది. సో నేను ఆల్రెడీ చేశాను, ఇది 6 తీసుకున్నాం కదా. సో 6 మైనస్ 4, జస్ట్ 1 స్పేస్ ఇవ్వండి చాలు, 1 స్పేస్ ఇచ్చి వరుస అనేది టైప్ చేయండి. అండ్ ఇక్కడ నుండి సేమ్ 1 స్పేస్ ఇచ్చేసి నెంబరు అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ ఎప్పుడు కూడా టేబుల్ స్టార్ట్ చేశాక లైన్ డ్రా చేయడం, ఈ టేబుల్ అంతా కూడా స్టేట్మెంట్లో చెప్పాను లోయర్, అవన్నీ చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మనకు ఇన్స్టిట్యూట్లో కూడా ఇంత ఏంటి రిపీట్ చేయరు, మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు కదా, సో మీరు అలాగే టైప్ చేయండి అని చెప్పేస్తారు, కానీ పర్టిక్యులర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మీరు అర్థం చేసుకోండి. అండ్ సో ఇంతే, 10 డిగ్రీస్ వరకు వచ్చేసి నెంబరు అనేది టైప్ చేస్తారు. నెంబరు అనేది ఏంటి, 5ని లెస్ చేస్తారు, 4½ వచ్చింది కదా నెంబర్, అంటే 5 అనుకున్నాను, 6 లోంచి 5 పోతే 1 1, అంటే జస్ట్ 1 స్పేస్ ఇచ్చేసి టైప్ చేయండి చాలు. ఇక్కడ నుండి 1 స్పేస్ ఇచ్చి వరుస అనేది టైప్ చేయండి, ఇక్కడ నుండి 1 స్పేస్ ఇచ్చి నెంబరు అని టైప్ చేయండి, సరిపోతుంది. అండ్ పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఇదే లైన్లో నెంబర్ అనే లైన్లో తర్వాత తేదీ టైప్ చేయండి, తర్వాత తేదీ, తర్వాత రూపాయలు. సో ఇలా ఫస్ట్ పైన ఉన్న లైన్స్ అన్ని టైప్ చేయండి, తర్వాత కింద ఉన్న లైన్స్ అన్ని టైప్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చాక ఏంటి, 10 డిగ్రీస్ వరకు వచ్చాక 2 స్పేసెస్ ఇవ్వండి చాలు, 2 స్పేసెస్ ఇచ్చి 1 డాట్ అనేది టైప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు, బాక్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుండి ఏంటి, మీరు 1 స్పేస్ ఇవ్వండి చాలు, 1 స్పేస్ ఇచ్చేసి నాచారం అనేది టైప్ చేయండి. ఇక్కడ కూడా ఇలా ఎప్పుడు కూడా హారిజెంటల్గా టైప్ చేయాలి, వర్టికల్గా టైప్ చేయొద్దు మీరు. 1, తర్వాత ఇక్కడ వరకు వస్తారు, 1 స్పేస్ ఇవ్వండి, తర్వాత నాచారం అని టైప్ చేయండి, తర్వాత ఇక్కడికి వస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చాక ఇదొక్కటి సెంటర్ చేసుకోవాలి, 1 2 3 4 5 6 7, వితౌట్ స్పేస్ కౌంట్ చేస్తే 7 వస్తుంది. 7 అంటే ఏంటి, 5, 7 12 లోంచి, ఇక్కడ 12 కదా బేస్, 12 లోంచి 7ని లెస్ చేస్తే 5 వచ్చింది, 5 బై 2, 3½. అంటే మీరు ఇక్కడ నుంచి బాక్స్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ నుంచి 3½ స్పేసెస్ ఇచ్చి, 3½ అయితే తీసుకోకండి, ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయా, ఈ లోపల ఉన్న వాటికి హాఫ్లు వస్తే తీసుకోవద్దు, 3½ వస్తే 4 అన్నా తీసుకోండి, లేకపోతే 3 స్పేసెస్ అయినా తీసుకొని టైప్ చేయండి, హాఫ్స్ మాత్రం ఎలిమినేట్ చేసేయండి ఇక్కడ నుండి ఈ లోపల ఉండే నెంబర్స్ అన్నింటికి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక్కసారి మిస్టేక్ పోయింది అనుకోండి, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. అండ్ ఇదొక్కటి, అండ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్, ఇవి మాత్రమే సెంటర్ చేయాలి 12 నుంచి, వీటిని మాత్రం అడ్జస్ట్ చేయాలి. వీటి ప్రతి ఒక్కటి సెంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాటిని మాత్రం సెంటర్ చేయండి. అండ్ సెంటర్ మీన్స్ 12 లోంచి
ఈ వర్డ్స్ని లెస్ చేసి, లెస్ చేసిన దాన్ని బయట చేసి అండ్ బాక్స్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి అండ్ త్రీ అండ్ హాఫ్ లేదా 4 స్పేసెస్ ఇచ్చేసి మీరు టైప్ చేయడం. సో సేమ్ ఇది కూడా ఇలాగే, సేమ్ ఇక్కడ 12 కదా, 12 సేమ్ కౌంట్ చేయండి. 1 2 1 2 3 4 5 6, 12 - 6 6 6, బై 2 3 3, ఇక్కడ నుంచి 3 స్పేసెస్ ఇచ్చేసి ఇది టైప్ చేయండి అలా. సో ఇదంతా ఒకసారి మీరు చూడండి స్టేట్మెంట్, లోయర్ స్టేట్మెంట్ చూడండి, మీకు ఫుల్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇది చూస్తే మీకు ఈజీగా చేసేస్తారు అండ్ నేను అందుకే లైట్గా చెప్పేసాను ఇక్కడ. అండ్ ఆఫ్టర్ ఈ బాక్స్ అనేది కంప్లీట్ చేసేయండి. బాక్స్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుండి మళ్ళీ 10 డిగ్రీస్ నుంచి స్టార్ట్ చేస్తారు. 5 స్పేసెస్ ఇవ్వండి. 5 స్పేసెస్ ఇచ్చేసి ఇక్కడ 2 నెంబరింగ్ ఇచ్చారు కదా, ఇక్కడ డాట్ దగ్గర ఏంటి బ్రాకెట్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. సేమ్ ఇదంతా ప్రాసెస్ సేమ్. ఈ ఒక్క బాక్సే కష్టం, మీకు 60లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ బాక్స్కి ఇంతే స్పేస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు 60 వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే 60 వస్తుంది, 6 18 12 12 12, ఇవన్నీ కౌంట్ చేస్తే 60 వస్తుంది. సో అలా మీరు ఎప్పటికీ స్టేట్మెంట్ వచ్చినా లేకపోతే ఇలాంటి టేబుల్ వచ్చినా 60 వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవడమే అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంగ్లీష్లో స్టేట్మెంట్ చూస్తే అండ్ ఏంటి మీకు ఇందులో కూడా స్టేట్మెంట్ ఉంటుంది కదా, హయ్యర్లో స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ కూడా మీకు అర్థమైపోతుంది. లోయర్లో తెలుగు లోయర్లో స్టేట్మెంట్ ఉంటుంది, తెలుగు హయ్యర్లో స్టేట్మెంట్ ఉంటుంది, ఆ రెండు మీకు మ్యాక్సిమం అర్థమైపోతాయి ఇంగ్లీష్ లోయర్ స్టేట్మెంట్ చూసినట్లయితే. సో ఇదండి ప్రాసెస్ అయితే. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ని వీడియోస్ అయితే. అండ్ ఫాస్ట్గా చెప్పాలని నేను చెప్పాను, లేకపోతే చాలా స్లోగానే చెప్పేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.